గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ శుభోదయం ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ట్రెగనామెట్రీ త్రికోణమితి మూడు భాగానికి స్వాగతం ఇంతవరకు ట్రెగనామెట్రీ త్రికోణమితి ఒకటి రెండు భాగాల్లో గురించి తెలుసుకున్నాం త్రికోణమితి అంటే ఏమిటి అలాగే త్రిభుజం అంటే ఏమిటి కోణం అంటే ఏమిటి మితి అంటే ఏమిటో ఇంకా తర్వాత తర్వాత భాగాల్లో ఆ కొలతల గురించి ఇంకా తెలుసుకుందాం మరి మా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు శ్రేయభ్రచిలకి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మీ లైక్ మా ఛానల్కి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మరికొన్ని ఎపిసోడ్స్ అంటే వీడియోస్ చేయడానికి మరింత ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి తప్పక మీరందరూ సబ్స్క్రైబ్స్ చేయాలి అలాగే మా ఛానల్ని వాచ్ చేస్తూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చేస్తారు కానీ ఆశిస్తూ మరి ఈరోజు త్రికోణమితి మూడో భాగంలో మరికొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం ఈ పక్క పటాలను చూడండి పిక్చర్ వన్ ఈ పిక్చర్ వన్లో వాల్ అండ్ ల్యాడర్ అంటే గోడ మరియు నిచ్చెన కనిపిస్తుంది గోడ మరియు నిచ్చెన అది చూడండి ఏ ఆకారణ ఉందో అలాగే ఇంకా జారుడు బలలా కూడా మీకు కనిపిస్తుంది మీరు ఏ విధంగా ఉంచుకున్నా ఇది ఒక ఆకారంలో కనిపిస్తుంది మనకి అలాగే అంటే పిక్చర్ వన్ అనమాట పటం ఒకటిలో ఈ విధంగా కనిపిస్తుంది అలాగే పిక్చర్ టూ చూడండి ఇక్కడ ఏ పాయింట్ అండ్ ట్రీ అండ్ పాయింట్ పార్ట్ అనమాట అంటే ఒక బిందువు అండ్ ఒక చెట్టు చివరి భాగం ఏ పాయింట్ అండ్ ట్రీ అండ్ పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఒక పాయింట్ నుంచి ఒక చెట్టు యొక్క చివరి భాగం మనకి ఈ పిక్చర్లో కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక కోణం ఉంది తేటా అంటాం ఇవి గ్రీకు కోణాలు అనమాట అంటే తేటా ఈటా అలాగే నేటా మొదలైన ఆల్ఫా బీటా ఇవన్నీ కూడా గ్రీక్ యొక్క అనమాట కోణాలని ఆ విధంగా గ్రీకు అక్షరాలతో సూచిస్తాం మరి ఇది దీన్ని తేటా తేటా అంట చూసారు ఇది ఒక ఆకారంలో కనిపిస్తుంది ఈ పిక్చరు ఒకటి అలాగే పిక్చర్ రెండు ఇవి మనం ఎంతవరకు త్రిభుజాల గురించి చెప్పుకున్నాం ఇవి ఏ రకమైన త్రిభుజంలో ఉన్నాయి మీరు చెప్పగలరు ఇవి లంబకోణ త్రిభుజము అంటే రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇది రైట్ యాంగిల్ ట్రాంగిల్లో ఉన్న ఉన్నాయి ఆ పిక్చర్సు రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఆకారంలో ఉన్నాయి కదండి మరి లంబకోణ త్రిభుజం గురించి ఇప్పుడు చెప్పుకుందాం అంటే త్రికోణమితి ఈ రైట్ యాంగిల్ ట్రాంగిల్లోనే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట అంటే ఇప్పుడు ఎత్తులు దూరాలు అంటే గోడ యొక్క ఎత్తు కనుక్కోవాలన్నా లేదా ఒక చెట్టు యొక్క ఎత్తు కనుక్కోవాలన్నా అలాగే ఒక విమాన ఎగురుతున్న విమానం యొక్క ఎత్తు కావాలన్నా అలాగే చెట్టు మొదటి నుంచి ఒక వ్యక్తి నిల్చుంటే అక్కడికి ఉన్నటువంటి దూరాన్ని కావాలన్నా ఇలా మనం ఎత్తులు దూరాలు ఇవన్నీ కనుక్కోవాలంటే ఈ లంబకోణ ద్రవ్యం అనేది మనకు ఉపయోగపడుతుంది రైట్ యాంగిల్ ట్రాంగిల్ దీని గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇక్కడ కనిపిస్తుంది ఏ బిసి అనే ఒక లంబకోణ త్రిభుజం ఇక్కడ యాంగిల్ ఏ అలాగే యాంగిల్ బి యాంగిల్ సి ఈ యాంగిల్ ఏ అనేది ఇక్కడ ఒక కోణం దీన్ని తీట చేసి ఉచిస్తున్నాం ఇక్కడ యాంగిల్ బి అనేది నైంటీ డిగ్రీస్ అంటే తొంభై డిగ్రీలు గల ఈ కోణం కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రాంగిల్ అయింది మరి ఇందులో చూడండి ట్రాంగిల్ ఏబీసీ ఒక లంబకోణ త్రిభుజం ట్రాంగిల్ ఏబీసీ ఈజ్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇందులో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఏజ్ ఈక్వల్ టు అల్ప కోణం అంటే అక్యూట్ యాంగిల్ యాంగిల్ ఏ అనేది అక్యూట్ యాంగిల్ దీన్ని తేటాచే ఇక్కడ ఆ కోణాన్ని సూచిస్తున్నమాట ఏసీ అనేది అతి పెద్ద భుజం ఇక్కడ చూడండి ఏసీ ఏసీ అనేది అతి పెద్ద భుజం కావున అది కర్ణం అవుతుంది అన్నమాట ఈ త్రిభుజానికి దీన్ని కర్ణం అవుతుంది ద లా చూడండి లాంగెస్ట్ సైడ్ సో ఇట్ ఈజ్ కాల్డ్ హైపో హైపోటెన్యూస్ యూస్ హైపో టెన్ యూజ్ లాంగెస్ట్ సైడ్ సో ఇట్ ఈజ్ కాల్డ్ హైపో అంటే ఈ ఏసీని కర్ణం హైపో అని అంటారనమాట అంటే లంబపాజంలో చూడండి ఇంకేమున్నాయి మనం చూద్దాం ఏబిసి త్రిభుజంలో ఏసీ అనేది ఇక్కడ కర్ణం హైపో టెన్యూస్ ఇన్ ట్రాంగిల్ ఏబిసి ఏసీ ఈజ్ ఈక్వల్ టు హైపో టెన్యూస్ అంటే కర్ణము బీసీజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ బీసీ చూడండి పిక్చర్లో బీసీ అనేది యాంగిల్ ఏ యొక్క ఎదుటి భుజం యాంగిల్ ఏ యొక్క ఎదుటి భుజం దీని ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అలా ఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ యొక్క ఏబి ఈ పిక్చర్లో చూడండి ఏబి అనేది యాంగిల్ ఏ యొక్క ఆసన్న భుజం ఆసన్న భుజాన్ని యాడ్జెస్టెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ యాడ్జెస్టెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఇది ఆసన్న భుజం దీన్ని అడ్జస్టెంట్ సైడ్ ఆఫ్ ఏ అని మన యాంగిల్ ఏ అని చెప్పొచ్చు అనమాట అంటే యాంగిల్ ఏ యొక్క ఆసన్న భుజం ఏబి అనేది ఏబి ఆసన్న భుజం బీసీ ఎదుటి భుజం ఈ కోణానికి యాంగిల్ ఏకి అలాగే ఏసీ అనేది కర్ణం ఇక్కడ మరి ఈ లంబకోణ త్రిభుజంలో పైతాగ్ర సిద్ధాంతం ప్రకారం ఈ కర్ణము స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే దట్ బై పైతాగ్ర తీరం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ కావాలంటే అదే ఏసీ కావాలంటే రూట్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వీటి గురించి నెక్స్ట్ మళ్ళీ తెలుసుకుందాం బై పైతాగ్రస్ తీరం అంటే పైతాగ్రస్ సిద్ధంగా ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే కర్ణమూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బుజము స్క్వేర్ ప్లస్ బుజము స్క్వేర్ హైపో టెన్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ వాల్యూ రూట్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అదే ఏబి కావాలనుకోండి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అంటే కర్నం స్క్వేర్ నుంచి ఒక భుజం స్క్వేర్ తీసుకోవాలి తీసేయాలన్నమాట బీసీ స్క్వేర్ కావాలంటే చూడండి బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అంటే బీసీఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ కర్నము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ మరి ఓ భుజము స్క్వేర్ కావాలంటే కర్నము స్క్వేర్లో నుంచి భుజము స్క్వేరు తీసివేయాలి ఈ రూల్స్ మీరు బాగా ప్రాక్టీసు చేయాలి బాగా గుర్తుంచుకోవాలన్నమాట ఇవి గుర్తించుకుంటే వీటి ద్వారా మనం మ్యాథ్స్ టీచర్లో చేయడానికి అవకాశం ఉంటుంది త్రికోణమితియ నిష్పత్తులు ఇప్పుడు త్రికోణమితి నిష్పత్తులు అంటే ట్రెగనమెట్రిక్ రేషియోస్ గురించి తెలుసుకుందాం ఏబిసి లంబకోణ త్రిభుజంలో ఇక్కడ ఏబిసి లంబకోణ ఉంది ఏ అనేది కోణం దీన్ని డేటాతే సూచిస్తున్నాం దీనికి ఎదురుగా ఉన్నది ఎదురు భుజం దీన్ని ఆపోజిట్ సైడ్ అంటున్నాం దీనికి పక్కగా ఉన్నది ఆసన్న భుజం దీన్ని అజిస్టెంట్ సైడ్ అని అంటను అలాగే ఇక్కడ పెద్దగా కనిపిస్తున్నటువంటి ఏసీని కర్ణం హైపో టెన్ అని అంటాం ఏసీని ఇక్కడ కర్ణం హైపో అని అంటాం మరి త్రికోణ మీద నిష్పత్తులు ఆరు రకాలు ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాగా నేర్చుకొని ఉండాలి నేను చెప్పింది బాగా వింటే మీకు సులభంగా అర్థమవుతుంది ఇవి ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటే నెక్స్ట్ లెక్కలు చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని ఏదో విధంగా కంటస్థ నోటికి బాగా వచ్చి ఉండాలి దానికి ఒకటోది చూద్దాం సైన్ ఏ దీన్ని ఎస్ఐఎన్ఈ సైన్ఏని మామూలు షార్ట్కట్లు సైన్ ఎస్ఐఎన్ఏగా రాస్తాం దీన్ని సైన్ఏ్ ఈక్వల్ టు ఈ పటంలో చూస్తే భుజము బై కర్ణం ఎదురు భుజము బై కర్ణం దాన్ని చూడండి బీసీ బై ఏసీ ఈ పిక్చర్లో బీసీ బై ఏసీ ఇక్కడ అంటే దాన్ని ఇంగ్లీష్లో అయితే ఆపోజిట్ సైడ్ బై హైపోర్టెన్ అంటే బీసీ బై ఏసీ ఆపోజిట్ సైడ్ బై హైపోర్ట్ అంటే బీసీ బై బీసీబై ఏసీగా రాస్తాం ఇక్కడ సైన్ ఏగా దాన్ని సైన్ తీటగా కూడా మనం రాసుకోవచ్చు కానీ ఇక్కడ అన్ని సై ఏల్లో తీసుకున్నాం కాబట్టి అలా రాస్తాను నెక్స్ట్ నెంబర్ టూ చూస్తే కాస్యే దీన్ని కొసైన్ ఏ అంటాం యాక్చువల్గా దీన్ని షార్ట్ కట్లో కాసియేగా రాస్తాం కొసైన్ ఏని కాస్యేగా రాస్తాం దీనికి ఏమవుతుందంటే ఈ రెండో చూడండి ఆసన్న బై కర్ణం ఆసన్న బై కర్ణం ఇక్కడ చూస్తే క్వశాని ఆసన బై కర్ణం అడ్జిస్టెంట్ సైడ్ బై హైపో అంటే అడ్జిస్టెంట్ సైడ్ ఇక్కడ ఏది ఏబి బై కర్ణం ఏసీ ఏబి బై ఏసీ అది రెండోది కాస్ ఏకి భుజము బై కర్ణం మూడోది టాన్జెంట్ ఏ దీన్ని టానియా అంటాం ట్యానియేజ్ ఈక్వల్ సైన్ ఏ బై కాసే అంటే సైన్ ఏ బై కాసియే ఇవి ఎదురుభుజము బై కర్ణము బై ఆసన భుజము బై కర్ణం కర్ణం పోతే ఎదురు భుజము బై ఆసన భుజం అంటే ఆపోజిట్ సైడ్ బై సెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఇక్కడ చూడండి పిక్చర్లో బీసీ బై యాడ్జిస్టెంట్ సైడ్ అంటే ఏబి బీసీ బై ఏబి ఇక్కడ అది ట్రాన్జెంట్ ఏ అంటే ఏ నెక్స్ట్ ఈ మూడింటికి విలోమాలు ఇవి ఇన్వర్స్ అనమాట ఇక్కడ కి విలోమం చూడండి సీకెంట్ ఏ సైన్కి విలువమనమాట సీకెంటిఏ ఇలా షార్ట్ కట్లో సీకెంటి అనే సీకే అనిగా రాస్తాం దీన్ని వన్ బై సైన్ ఏ వన్ బై సైన్ అంటే వన్ బై భుజము బై కర్ణం అంటే కర్ణము బై ఎదుటిభుజం అవుతుంది అంటే హైపో టెన్ యూజ్ బై ఆపోజిట్ సైడ్ హైపో టెన్ యూజ్ బై ఆపోజిట్ సైడ్ని ఎలా రాయొచ్చు హైపో టెన్ యూజ్ అంటే ఏసీ బై ఆపోజిట్ సైడ్ అనేది ఇక్కడ ఆపోజిట్ సైడ్ చూడండి ఏమవుతుంది బీ ఆపోజిట్ ఇందులో బీసీ ఏసీ బై బీసీ పిక్చర్లో చూడండి రాసేటప్పుడు అలాగే ఎస్సీ కెంటి అయితే ఏసీ బై బీసీ అయింది కొసీ కెంటి ఏ కొంట అనేది చూడండి షార్ట్ కట్లో సిస్ఈ సిఏ అంటే ఏ కొట్ని నేను షార్ట్ కట్లో కొషిక్గా ఏగా రాస్తాను ఇది కాస్కి విలువం అన్నట్టు వన్ బై కాస్ ఏ అంటే వన్ బై ఆసన్న భుజము బై కరణం అంటే దీన్ని రివర్స్ చేస్తే కరణము బై ఆసన్న భుజం అవుతుంది హైపోర్ టెన్ బై అడ్జెంట్ సై ఇక్కడ హైపోర్ టాన్ అనేది ఏసీ అడ్జసెంట్ సైడ్ అనేది అడ్జసెంట్ సైడ్ అనేది ఇక్కడ చూడండి ఏబి అడ్జసెంట్ సైడ్ అనేది ఏబి అంటే ఏసీ బై ఏబి కొంటి అనేది ఏసీ బై ఏబి అవుతుంది నెక్స్ట్ కార్టీఏ కార్టీఏ అనేది కోటేజె కో టాంజెంట్ అంటమాట కో ట్యాంజెంటీ అనే కార్టీఏగా రాస్తాం దీది ట్యాన్ఏకి ఇన్వర్స్ అంటే విలోమం వన్ బై ఏ ఇంకా దీన్ని కాసియే బై సైనియగా కూడా రాయొచ్చు అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజం దీన్ని ఇంగ్లీష్లో ఎడ్జిస్టెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని రాయొచ్చు అన్నమాట సైడ్ ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఏబి అడ్జిసెంట్ సైడ్ అనేది ఏబి బై ఆసన్ చూడండి అడ్జిస్టెంట్ సైడ్ ఏబి అలాగే ఆపోజిట్ సైడ్ అనేది బీసీ అంటే ఏబి బై బీసీ ఇక్కడ చూసినట్లయితే సైన్కి సైను బీసీ బై ఏసీ అది దానికి విలువం సీకెంట్ అనేది ఏసీ బై బీసీ అయింది అలాగే కాసు కాసు ఏబి బై ఏసీ దానికి విలోమం ఏసీ బై ఏబి ఏసీ బై ఏబి అలాగే కార్టు ఏమైంది కార్టు చూడండి ట్యాన్ అని దానికి విలువం అనమాట బీసీ బై ఏబి అది తెరబెడితే ఏబి బై బీసీ అంటే ఒకదానికి ఒకటి విలువం అనమాట ఇది మొత్తం ఎవరు కూడా గుర్తుంచుకోవాలి సైను కాసు ట్యాను సీకెంటు కొకెంటు మరి వీటిని షార్ట్ కట్ను మీరు బాగా ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది ఎస్ఓహెచ్ చూడండి ఎస్ఓహెచ్ ఎస్ అంటే ఇక్కడ సైను ఓ అంటే చూడండి ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ హెచ్ అంటే హైపో టెన్ న్యూజ్ అంటే సైన్కి ఆపోజిట్ సైడ్ బై హైపోన్ అని గుర్తుంచుకోవాలి సైన్ అనేది కనుక్కోవాలంటే ఆపోజిట్ సైడ్ బై హైపో మరి సైన్కి విలువ ఇన్వర్స్ ఏది ఇక్కడ సీకెంటు దానికి ఇన్వర్స్ సీకెంట్ కాబట్టి రివర్స్ చేసేయడమే ఎస్హెచ్ఓగా మాత్రమే ఎస్హెచ్ఓ అంటే సీకెంటు కావాలంటే ఏమవుతుంది హైపో టెన్ బై ఆపోజిట్ సైడు అలాగే సైన్ తర్వాత కాసు కాస్కి కేట్ అవుతుంది సీఏహెచ్ అంటే కాసు కావాలంటే చూడండి ఎజిస్టెంట్ సైడ్ బై హైపోన్ న్యూస్ సైడ్ బై హైపో మరి దానికి రివర్స్ ఏది ఇక్కడ కుషీకెంటు కుషీకెంటు కావాలంటే దీన్ని రివర్స్ హెచ్ఈగా మారిపోయింది ఇక్కడ హెచ్ఏగా అంటే కొషీకెంటు కావాలంటే హైపోర్ టెన్ యూజ్ బై అడ్జిసెంట్ సైడ్ నెక్స్ట్ది ట్యాను ట్యాను కావాలంటే ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ బై అడ్జిసెంట్ సైడ్ టీఓఏగా గుర్తుంచుకోవాలి మరి దానికి రివర్సు కోట ఎంజాయ్ కాట్ కదా ఆ కార్ట్ని రాయాలంటే అడ్జిసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఈ విధంగా మనం ఈ ఆరింటిని కూడా సింపుల్గా కూడా ఈ గుర్తించుకోవచ్చు ఈ ఆరింటిని గుర్తుంచుకుంటే నెక్స్ట్ మనం వీటిపైన లెక్కలు మనం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మరి మా కార్యక్రమాలను వీక్షిస్తూ మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకి షేర్ చేయండి ధన్యవాదములతో మీ శ్రేయోభిలాషి నాగరాజు